ఎన్నిసార్లు కటింగ్ చేసినా బ్లౌజ్ కుదరడం లేదు అదేవిధంగా కస్టమర్ ఇలాంటి నెక్ షేప్లు అడిగినప్పుడు మనం ఎలా కటింగ్ చేయాలి అదేవిధంగా మీరు కటింగ్ చేసి స్టిచ్ చేసిన తర్వాత మీరు పర్ఫెక్ట్గా సైడ్ అనేది ఇలా ప్లస్ గుర్తు రావడం లేదు అలాగే ఫ్రంట్ పార్ట్స్ గురించి డౌట్స్ అడుగుతున్నారు ఫ్రంట్ పార్ట్లో కూడా మీరు ఎలాగా డాట్స్ వేసుకోవడానికి ఎలా మార్కింగ్ వేసుకోవాలి స్టిచ్చింగ్లో ప్రాబ్లం కటింగ్లో ప్రాబ్లం ఇలాంటి డౌట్స్ అన్నీ అడుగుతూ ఉన్నారు ఆ ఫ్రంట్ పార్ట్ అనేది షార్ప్గా వస్తుంది రౌండ్గా రావడం లేదు అనేసి ఇన్ని డౌట్స్ అన్నీ కూడా మీకు ఆది బ్లౌజ్ తోటి చక్కగా మీరు మంచి ప్రొఫెషనల్ స్టైల్లో మీరు ఈ విధంగా కటింగ్ చేసుకొని కనుక స్టిచ్ చేసుకుంటే బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదురుతుంది మీ డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీడియో అయితే చూసేయండి హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్ ఇదిగోండి ఈ వీడియోలో మీకు అన్ని డౌట్స్ క్లియర్ అయ్యేటట్టు బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను లైనింగ్ బ్లౌజు మెయిన్ క్లాత్ అయితే పక్కన పెట్టేసుకొని ఇక్కడ లైనింగ్ అయితే ఐరన్ చేసి చక్కగా రెడీ చేసి పెట్టేసుకోవాలి నేను ఇప్పుడు చూపించే బ్లౌజ్ కటింగ్ వచ్చేసి మీకు ఆది బ్లౌజ్ తోటి బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను నన్ను ఎంతో మంది రిక్వెస్టెడ్గా అడిగినటువంటి వీడియో ఒక ముగ్గురు నలుగురు కమెంట్స్కి అయితే ఈ వీడియో అయితే సమాధానంగా ఉంటుందన్నమాట చాలా డౌట్స్ క్లారిటీ అవుతాయి ఇదిగోండి ఈ ఆది బ్లౌజ్ తోటి మీరు మెజర్మెంట్ ఏమీ తీసుకోకుండా మీకు ఆది బ్లౌజ్తో ఎలా కటింగ్ చేయాలో చూపిస్తాను అదే విధంగా ఆది బ్లౌజ్తో బ్లౌ బ్లౌజ్ కటింగ్ చేశాక ఇందులో కూడా మీకు చివరగా మీకు మెజర్మెంట్స్ కూడా క్లియర్గా అయితే నేను ఇక్కడ మార్కింగ్ వేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా ఇదిగోండి ఆది బ్లౌజ్ తీసుకొని కింద 1/2 ఇంచ్ తోటి మనం ఖర్చు మార్క్ చేసి పొడవు చూసుకొని పైన కూడా మనం ఈ విధంగా 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ వేసుకోవాలి ఇలా ఈ విధంగా వేసిన తర్వాత మనం ఇదిగోండి నెక్ డౌన్ నెక్ డౌన్ కోసం మనం ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి మనం ఇక్కడ ఒక పావించ్ అయితే ఖర్చు ఉంచుకుంటే సరిపోతుంది అలాగే నడుము నడుము కూడా మనం బ్యాక్ పార్ట్ ఈ విధంగా సెంటర్కి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మనం సెంటర్ నుంచి ఈ విధంగా మార్కింగ్ వేసుకొని ఒక వన్ ఇంచ్ అయితే మనం ఎక్స్ట్రాగా డాట్స్ కోసం మార్క్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకి హైట్ వచ్చేసింది నెక్ వచ్చింది నడుము వచ్చింది నెక్స్ట్ లూజు చెస్ట్ లూజు దీనికోసం ఒకసారి ఫ్రంట్ పార్ట్ మీరు చూడండి రివర్స్లో తీసేసుకొని బుక్స్ను పట్టి దగ్గర నుంచి మనకి సైడ్ కుట్టు వరకు లాగకుండా ఫ్రీ హ్యాండ్ తోటి ఈ విధంగా మనం కొలత వేసుకోవాలి ఇక్కడ నైన్ అండ్ హాఫ్ వచ్చింది నైన్ అండ్ హాఫ్ మనకి ఫ్రంట్ వచ్చింది కదా ఒకసారి బ్యాక్ పార్ట్ కూడా చెక్ చేసుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్ చెక్ చేసేటప్పుడు మీరు వీడియోల విధంగా చూపించిన విధంగా ఇలాగ పరిచేసుకొని లాగకుండా ముందు షోల్డర్ అయితే కరెక్ట్గా సెట్ చేసేసుకొని ఒకసారి చెక్ చేసేసుకుంటే ఎక్కువ బ్లౌ కామన్గా ఎక్కువ బ్లౌజెస్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ ఈక్వల్గా పెడుతుంటారు ఇలా చెక్ చేయడం వల్ల మీరు ఫ్రంట్ బ్యాక్ ఈక్వల్గా పెట్టకపోతే ప్రాబ్లం రాకుండా మనకి క్లారిటీ కోసం ఈ విధంగా మనం చెస్ట్ లూజ్ అయితే ఇలా తీసుకోవాలి చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ వచ్చేసి పంతొమ్మిది ఉంది మనకి ఫ్రంట్ తొమ్మిదిన్నర కదా అట్లాగా తొమ్మిదిన్నర రెళ్ళు పంతొమ్మిది 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 మనకి ముప్పై ఎనిమిది అవుతుంది ఓకే ఇట్లా ఇప్పుడు ఈ తొమ్మిదిన్నర మనం నాలుగు ముప్పై ఎనిమిది నాలుగు భాగాలు చేసి తొమ్మిదిన్నర ఈ విధంగా మార్కింగ్ వేసుకొని ఖర్చు కోసం ఒకటిన్నర అంగుళాలైతే మనం ఈ విధంగా మార్క్ వేసుకోవాలి ఇప్పుడు చూడండి మనం నెక్ వెడల్పు నెక్ వెడల్పు కోసం సేమ్ ఆది బ్లౌజ్ మన కస్టమర్ ఆది బ్లౌజ్ సరిపోయింది యాజ్టీజ్గా ఇలాగే కావాలన్నప్పుడు ఎటువంటి మార్పులు చేయొద్దు ఇది చూడండి ఇది డీప్ నెక్ ప్లస్ షోల్డర్ చిన్నగా వస్తుందనమాట మీకు నెక్ ఎలా డ్రా చేసుకోవాలో చెప్తాను ఇది రౌండ్ నెక్ వీళ్ళు మనకు ఆదికిచ్చింది దీంట్లో మనం షేప్ పెట్టేసి నీట్గా నెక్ అయితే మార్కింగ్ వేయాలి ఇక్కడ చూడండి మీరు షోల్డర్ దగ్గర కరెక్ట్గా సెట్ చేయండి ఈ విధంగా మనం నెక్ ఇక్కడ ఇలా సెట్ చేసేసి మనకి ఇక్కడ షోల్డర్ ఒకసారి చెక్ చేయండి ఇది వచ్చేసి రెండున్నర ఉందనమాట అంటే స్టిచ్ చేశాక రెండు పావు అట్లా రెండు వరకు వచ్చినా పర్వాలేదు షోల్డర్ చిన్నగా అన్నారు ఈ విధంగా మనం సేమ్ ఆదిలాగా మార్క్ చేసాక ఒక్కసారి చెక్ చేద్దాం ఈ మెజర్మెంట్కి వచ్చేసి థర్టీ ఎయిట్ బ్లౌజ్ సైజ్కి మనం సిక్స్ వరకు పెట్టవచ్చు షోల్డరు ఇందులో మనం నెక్ అయితే సపరేట్ చేయాలి కాబట్టి షోల్డర్ చిన్నగా కాబట్టి మీకు ఎంత కావాలో అంత పెట్టచ్చు నేను ఇక్కడ రెండున్నర అయితే షోల్డర్ పెట్టాను ఇది ఆ రంగులాలన్నమాట నేను ఇక్కడ షోల్డర్ పెట్టింది సేమ్ అదే ఆ రంగులాలు కూడా మనం ఇక్కడ చొంక దగ్గర కరెక్ట్గా ఉండేటట్లు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మీకు ఎన్నో వీడియోస్లో చెప్తున్నాను మన మెథడ్లో షోల్డర్ ఎంత పెట్టామో ఆర్మ్ డౌన్ అంతే పెట్టి చెక్ చేసుకొని మీరు మార్కింగ్ వేసుకోమని అదేవిధంగా ఇక్కడ ఆ నేను షోల్డర్ పెట్టా కదా ఇక్కడ ఆర్మ్ డౌన్ అంటే చంక రౌండ్ తీయడం కోసం ఆర్మ్ డౌన్ కూడా నేను ఇక్కడ అంగుళాలు పెట్టి ఒక్కసారి ఆది బ్లౌజ్కి చెక్ చేయండి ఇది చూడండి నేను మీ ముందే చూపిస్తున్నాను నేను ముందుగా చెక్ చేయలేదు కదా కరెక్ట్గా సెట్ అయింది ఈ విధంగా మీరు వన్ ఇంచ్ అనేది ఈ కార్నర్ దగ్గర మార్క్ చేసుకొని కరెక్ట్గా రౌండ్ అనేది ఇక్కడ మార్కింగ్ వేసుకోండి వేసిన తర్వాత ఒక్కసారి ఇక్కడ చంక రౌండ్ చెక్ చేయండి ఈ విధంగా పెట్టేసుకొని ఇట్లా పైన అయితే హాఫ్ ఇంచు ఖర్చు వదిలేసి ఇదిగోండి కరెక్ట్ ఎగ్జాక్ట్గా సరిపోయింది ఈ మెథడ్ మీరు ఫాలో అయితే మీకు బ్లౌజులు అయితే రిమార్క్ రావండి నేను ఈ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో మీకు ఇంత క్లియర్గా నేను చెప్తున్నాను చాలా ఈజీగా ఉంటుంది ఈ మెథడ్ కొంతమంది చాట్ చేయమని అడుగుతున్నారు నేను వీలైతే ఇస్తాను చాట్ ఎందుకు చేయట్లేదు అంటే ఈ కొలతకి ఇంత అని ఫిక్స్ అని ఉండదండి మనం బాడీని బట్టి మారుతూ ఉంది అది కొలత నేను కరెక్ట్గా చెప్పేసి ఇంత అని ఫిక్స్ అయితే మీకు ఒక్కొక్కరికి చంకలావుగా ఉంటుంది ఒక్కొక్కరికి సన్నగా ఉంటుంది అట్లాంటప్పుడు అడ్జస్ట్ చేసుకోవడానికి కన్ఫ్యూజ్ అవుతారని నేను చేయట్లేదు ఎక్కువ మంది ఇంట్రెస్ట్గా ఉండుంటే నాకు కింద కమెంట్ చేయండి తప్పకుండా చేసి పెడతాను మీకు ఆ వీడియో ఓకే ఇప్పుడు నెక్ చూడండి నేను ఇక్కడ ఈ షేప్ మార్కింగ్ వేస్తున్నాను ఈ షేప్లో మనకి రౌండ్ నెక్ కానీ స్క్వేర్ నెక్ కావాలంటేనేమో మనం నెక్ వెడల్పు నెక్ డౌన్ బాక్స్ తీసుకున్నాం కదా ఆ బాక్స్లోనే డ్రా చేసుకోవాలి లేదు మనకి నెక్ ఇలాంటి షేప్స్ కావాలి అన్నప్పుడు మాత్రం కొంచెం ఈ విధంగా వన్ ఇంచ్ ఎక్స్ట్రాతోటి ఈ వీడియోలో చూస్తున్న విధంగా మనం షేప్ అయితే తీయాల్సి ఉంటుంది అప్పుడే కరెక్ట్గా ఆ షేప్ అనేది అనమాట ఇప్పుడు మనం వేసిన మార్కింగ్స్ మీద కరెక్ట్గా అయితే కటింగ్ వేసేసుకోవాలి ఇది కూడా పైపింగ్ బ్లౌజే అండి చెప్పాను కదా నా దగ్గరకు వచ్చే బ్లౌజెస్ అన్నీ కూడా నైంటీ పర్సెంట్ హండ్రెడ్లో నైంటీ పర్సెంట్ పైపింగ్ బ్లౌజెస్ ఆ టెన్ పర్సెంట్లో వర్క్ బ్లౌజెస్ ఉంటాయి నార్మల్గా నార్మల్ బ్లౌజెస్ ఉంటుంటాయి అంతే నైంటీ పర్సెంట్ పైపింగ్ లైక్ చేసే వస్తుంటారు మీరు పైపింగ్ కనుక నేను చాలా వీడియోస్ షేర్ చేశాను కదా లోడింగ్తో పైపింగ్ నేర్చుకుంటే అంత బెనిఫిట్ ఉంటుంది మీకు వర్క్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడు మనం ఈ విధంగా మనం మార్కింగ్ మీద కట్ చేసుకొని రెండు సైడ్స్ కూడా కరెక్ట్గా ఇలా మార్కింగ్ వేస్తే స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందాం ఇప్పుడు ముందుగా మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునే ముందు ఎప్పుడైనా సరే మనం క్లాత్ ఎటువైపు నుంచి ఎటు మనకు అడ్జస్ట్ అవుతుందో చూసుకుంటూ కటింగ్ చేసుకోవాలన్నమాట ఎందువల్ల అంటే ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ రాకుండా కట్ చేసే మెథడ్ ఎట్లాగా అన్నది మీకు చూపిస్తాను దానికోసం ఇక్కడ నేను ఇక్కడ మనం సైడు బ్యాక్ పార్ట్ కట్ చేసాక ఇట్లా సైడ్ ఉంటుంది కదా ఓపెన్ సైడు ఇక్కడ నేను షేప్ బెల్ట్ కోసం ఒక లూజ్ ఒకసారి చెక్ చేసి షేప్ బెల్ట్ కోసం ఇక్కడ ఈ ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసి పక్కకు తీసేస్తున్నాను దీనివల్ల మనకి హ్యాండ్స్ అనేది జాయింట్ పడకుండా క్లాత్ అడ్జస్ట్ అవుతుంది తర్వాత షేప్ బెల్ట్ చూపిస్తాను మీకు ఇదిగోండి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ చూద్దాం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు మీకు ఎప్పుడు చెప్తుంటాను ఓపెన్ అనేది మన సైడ్ అంచులు మన సైడ్ ఉండేటట్లు ఈ విధంగా పర్చేసుకోవాలి ఇలా ఓపెన్ వన్ మన వైపు ఉండేటట్లు ఈ అంచుల వైపే మనం ఇట్లాగా మన బ్యాక్ పార్ట్ అనేది క్రాస్గా ఇలా పరిచేసుకొని సెట్ చేసుకున్నట్లయితే మీకు ఒక పాయింట్ ఇక్కడ ప్లస్ అవుతుంది ఏమంటే కొంచెం షోల్డర్ జారే ప్రాబ్లం అనేది ఉండదనమాట ఈ విధంగా అంచుల సైడ్గా మీరు పెట్టుకున్నట్లయితే ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ పర్ పరిచేసుకొని ఎట్లా కరెక్ట్గా సెట్ అవుతుంది అనేది మనం అడ్జస్ట్ చేసుకొని ఇదిగోండి ముక్కు ముందుగా మనం ఇట్లా నెక్ వైపు ఇలాగా మనం మార్కింగ్ వేసుకొని ఇక్కడ వచ్చేసి నెక్ వెడల్పు అనేది మార్క్ చేసి ఇలాగా ఇలాంటి నెక్ షేప్స్ పెట్టినప్పుడు మనకి ఒక్కసారి ఫ్రంట్ నెక్ కూడా ఈ విధంగా డ్రా చేసుకోవాలన్నమాట అప్పుడు మీకు నెక్ వెడల్పు అనేది ఫ్రంట్ బ్యాక్ సమానంగా ఉంటుంది ఇక్కడ చూడండి మనం ఇంకా ఆర్మ్ డౌన్ ఆర్మ్ లూజు అంతా కూడా ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్కి బేస్ చేసుకొని ఈ విధంగా మార్కింగ్ వేసుకొని మనం చంకలో కూడా ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి ఇంకా సైడ్స్ కూడా మనం లూజ్ కూడా ఈక్వల్గా ఉంది కాబట్టి ఈ విధంగా మనం రన్నర్ తోటి మార్కింగ్ వేసుకొని బ్యాక్ పార్ట్ అంతా మనం మార్క్ చేశాక మనం బ్యాక్ పార్ట్ తీసేసి ఇదిగోండి మనం ఇక్కడ నెక్ అనేది మార్కింగ్ వేసాం కదా అది యాజ్ టీజ్గా ఇలా మార్క్ చేసుకొని చంకలో కూడా సేమ్ మనం ఇట్లాగా కార్నర్లో మార్కింగ్ వేసుకోవాలి దీనివల్ల మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట మీకు ఫ్రంట్ ఒకలాగా బ్యాక్ ఒకలాగా కాకుండా ఇక్కడ చంకలో మనం ముప్పా ఇంచ్ అనేది ఈ విధంగా లోతు తీయాలన్నమాట గుర్తుంచుకోండి క్రాస్ కటింగ్ ఫ్రంట్ పార్ట్కి ఇలాగే చంకలోనే లోతు తీయాలి అదే ప్రింట్స్ కట్కి అయితే మనకి ఆ ఫ్రంట్లో చంక కానించి కొంచెం పైనుంచి స్టార్ట్ అవుతుంది ఇది గుర్తుంచుకోండి ఇప్పుడు మనం చూడండి ఇక్కడ మనం నెక్ డౌన్ అనేది మార్క్ చేసుకుందాం షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం ఈ విధంగా ఖర్చు వదిలేసి యాజ్ టీజ్గా అన్నప్పుడు కస్టమర్ ఇదిగోండి ఈ విధంగా మనం మార్కింగ్ వేసేసుకోవాలి ఇక్కడ మనం ఉక్సులు పట్టి ఉక్సులు పట్టి మనం షేప్ బెల్ట్కి అదేవిధంగా డాట్స్ కోసం ఖర్చు ఇంతవరకు ఇక ఫ్రంట్ పార్ట్ మనం పొడవు చూసేటప్పుడు సాగదీయకుండా ఇదిగోండి ఫ్రీ హ్యాండ్గా షోల్డర్ దగ్గర మనం హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఖర్చు ఒక హాఫ్ ఇంచు ప్రతి చోట ఖర్చు ఇదిగోండి మీకు మార్కింగ్స్ డబలే కనిపిస్తున్నాయి చూడండి ఖర్చుకి సపరేట్గా అని ఇది గమనించండి ఈ విధంగా మార్క్ చేశాక ఇక్కడ ఒకసారి డాట్ చెక్ చేయండి ఎంత ఉంది వీళ్ళది అని రెండున్నర ఉంటే సరిపోతుంది ఇదిగోండి ఖర్చుతో సహా రెండున్నర అదేవిధంగా మీకు డాట్ వెడల్పు ఎంత వేశారో కూడా మీరు గమనించండి ఇదిగోండి రెండున్నర ఇక్కడ ఫ్రంట్ మీకు ఉక్సులు పట్టికల్లి కాజా పట్టికల్లి రెండు వైపులా చెక్ చేసి చూపిస్తున్నాను కొంతమంది మిస్టేక్ చేస్తుంటారు ఉక్సులు పట్టి వైపు ఒకలాగా డాట్ పట్టి వైపు ఒకలాగా డాటు ఇది ఒకసారి మనం గమనించాలన్నమాట మనం ఆ మిస్టేక్ చేయకుండా ఇదిగోండి ఇప్పుడు ఈ సైజు వాళ్ళకి రెండు అనేది సరిపోతుంది డాట్ మెయిన్ డాట్ ఈ విధంగా సైడ్ వచ్చేసి రెండున్నర మీరు షేప్ బెల్ట్ కోసం ఇట్లా మనం మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ఒక్కసారి చెక్ చేయండి ఎంత ఉందన్నది ఇదిగోండి రెండు ఉంది మనం రెండున్నర పెట్టాం కదా ఇక్కడ ఖర్చుతో సరిపోతుందనమాట ఓకే ఇట్లా చెక్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ ఇంకా నెక్ వచ్చేసి మనం రౌండ్ నెక్కే కాబట్టి ఇక్కడ రౌండ్ అయితే మార్క్ చేస్తున్నాను మనం ఎంత డీప్ తీసినా ఇదిగోండి ఇక్కడ ఒక ఇంచ్ అనేది ఈ విధంగా క్రాస్ తీస్తే ఇలాంటి డీప్ నెక్లప్పుడు మీకు నెక్ జారే ప్రాబ్లం ఉండదు ఈ కస్టమర్ ఆల్రెడీ థ్రెడ్స్ పెట్టమన్నారు బ్లౌజ్కి అయినా సరే థ్రెడ్స్ పెట్టినా పొద్దుగుకులు వాళ్ళు షోల్డర్ అనేది లాక్కుంటూ ఉండకుండా ఈ ఇంచ్ అనేది ఈ ఫ్రంట్ పార్ట్ ఉక్సులు పట్టి కాజాలు పట్టి దగ్గర మీరు ఈ విధంగా కట్ చేస్తే ఇక రిమార్క్ రాదనమాట మనం కట్ చేసి స్టిచ్ చేసేటప్పుడే కస్టమర్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి రిమార్క్ చెప్పకముందే మనకి డౌట్స్ వచ్చేయాలన్నమాట అలా ఆ విధంగా మనం కరెక్షన్ చేసుకుంటూ కటింగ్ చేసుకోవాలి ఇది చూడండి మీకు ఇక్కడ మనం బ్యాక్ పార్ట్లోని ఈ విధంగా నడుము కొలత కరెక్ట్గా ఇక్కడ సెట్ అయిందా లేదా అనేది చూపిస్తున్నాను మీకు ఇక్కడ ఒకసారి ఇలా కొలత వేసుకోవాలన్నమాట ఇదిగోండి మనం ఇక్కడ ఖర్చు వదిలేసి ఇక్కడ నుంచి రెండున్నర ఇదిగోండి ఇక్కడ ఎనిమిది మనకి ముప్పై రెండు వచ్చిందనమాట నడుము లూజ్ వచ్చేసి ఈ ముప్పై రెండుని మనం ఇక్కడ ఎనిమిది కదా నాలుగు భాగాలు అంటే ఇది ఒక్కసారి చెక్ చేయాలి ఇలా మనం ఒక పావించైనా మనం డిఫరెన్స్ ఉందంటే మళ్ళీ మీకు ఫ్రంట్ పార్ట్ లాగేసినట్టు వస్తుంది అలాంటి మిస్టేక్ లేకుంటే ఇక్కడ తప్పనిసరిగా మీరు నడుము లూజ్ అనేది ఇక్కడ చెస్ట్ దగ్గర డాట్స్ వేసే దగ్గర ఇక్కడ మీకు చూపించినట్లు వీడియోలో చూపించిన విధంగా తప్పనిసరిగా ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు ఇదే మార్కింగ్స్ మీద మనం ఇదిగోండి డాట్స్ దగ్గర ఇలా టక్స్లు పెట్టేసుకొని చక్కగా మనం వేసిన మార్కింగ్స్ మీదే మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి కొంతమంది ఫ్రంట్ పార్ట్ మాకు లాగేస్తుంది అనేసి అంటున్నారు అది ఇందువల్లేనండి ఫ్రంట్ కరెక్ట్గా మనం ఇట్లాగా అన్నీ చెక్ చేసుకుంటూ కనుక కట్ చేస్తే మీకు కరెక్ట్గా వస్తుంది ఓకే దానివల్ల అనమాట సరే ఇప్పుడు ఇదిగోండి డాట్స్ చూపిస్తున్నాను ఫస్ట్ మెయిన్ డాట్ వేసుకోవాలి మెయి మెయిన్ డాట్కి మార్కింగ్ వేసుకోవాలి దానికోసం ఇదిగోండి షోల్డర్లో ఇలాగ సెంటర్గా మనం ఫోల్డ్ చేసి ఆటోమేటిక్గా మనం వేసిన డా టక్స్ పెట్టాం కదా కింద మీకు రెండున్నర నుంచి రెండు అంగుళాలు ఇట్లాగా మీకు చూయించాను కదా దీన్ని మనం ఫోల్డ్ చేసినా కరెక్ట్గా షోల్డర్ సెంటర్ వచ్చేస్తుంది ఇప్పుడు మెయిన్ డాట్ అనేది మూడు అంగుళాల పొడవతో పెట్టేసుకొని ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి కరెక్ట్గా ఉండేటట్టు దానికి ఆపోజిట్లో ఆ పాయింట్కి ఆపోజిట్లో చంకలోని డాట్ అనేది వేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ ఉక్సులు పట్టి పట్టి సైడ్ ఒక డాటు ఈ మూడు కూడా సమానమైన ఖర్చుతో ఉండేటట్టుగా మనం సమానమైన గ్యాప్తో ఉండేటట్టు మార్కింగ్ వేసుకోవాలి వేసి ఇక్కడ మనం టక్స్ పెట్టేసుకొని చక్కగా రౌండ్ షేప్ వచ్చేదానికి ఇదేనన్నమాట టెక్నిక్ ఏమంటే ఈ మూడు డాటులకి మధ్యలో మనం ఎంత గ్యాప్ పెడుతున్నామన్నది చాలా ఇంపార్టెంట్ ఒకసారి రౌండ్ వచ్చిందో లేదో చెక్ చేసుకోండి రెండు అంగుళాల గ్యాప్ అయితే మూడు డాట్స్కి మధ్యలో సరిపోతుందనమాట ఓకే ఇప్పుడు ఫ్రంట్ అయిపోయింది మీకు షేప్ బెల్ట్ చూపిస్తాను చూడండి షేప్ బెల్ట్ కిందాకే మనం ఒక ముక్క అయితే పక్క కట్ చేసి పెట్టుకున్నాం కదా దానికోసం కింద ఇదిగోండి ఒక హాఫ్ ఇంచ్ అయితే మనం ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి ఖర్చు కోసం ఒక్కసారి మనం ఆది బ్లౌజ్లో చెక్ చేద్దాం ఇదిగోండి రెండు రెండు తయారీ అంటే మనకి అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ ఖర్చు పోతే మనకి కరెక్టే అనమాట దానికోసం ఇదిగోండి మార్కింగ్ వదిలేసి కింద ఖర్చు మూడు అంగులాలు ఇట్లా సైడ్ వచ్చేసి రెండున్నర మధ్యలో రెండు ఈ విధంగా మనం ఈ విధంగా లైన్ అనేది మార్క్ చేసుకోవాలి షేప్ బెల్ట్ కోసం ఇప్పుడు ఒక్కసారి మనం నడుము లూజ్ చెక్ చేసుకుందాం ఈ విధంగా షేప్ కట్ చేసిన తర్వాత మీరు నడుము లూజ్ అనేది చెక్ చేసుకుంటే మీకు స్టిచ్చింగ్ ఈజీ అవుతుందనమాట మనం కట్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ దృష్టిలో పెట్టుకొని కూడా మనం కట్ చేసుకోవాలి ఇక్కడ ఉక్సులు పట్టి కోసం మనం ఇక్కడ ఉక్సులు పట్టి సైడు అని గుర్తు కోసం టక్స్ పెట్టేసుకొని నడుములో నాలుగో భాగం ఎనిమిది అంగులాలు ఎనిమిది అంగుల లూస్ తోటి ఇలాగ రన్నర్తో మార్కింగ్ వేసుకుంటే మీకు స్టిచ్ చేసేటప్పుడు అదే లైన్ మీద వచ్చేస్తుంది మీరు కరెక్ట్గా ఉంటుంది అనమాట మీకు ప్రొఫెషన్గా బోటిక్ స్టైల్లో కటింగ్ మాస్టర్ చేసేవన్నీ ఇవే అనమాట పెద్ద వే పెద్దగా వేరే డిఫరెన్స్ మీరు ఇంకా అమ్మో అవి ఎట్లా ఉంటాయో అని భయపడాల్సిన అవసరమే లేదు ఓకే ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను ఈ మిగిలిన క్లాత్లో మనం హ్యాండ్స్ ఇవి ఇక్కడ షార్ట్ హ్యాండ్సే కాబట్టి ఇది కొంటే చేయిపోవడం అనేది మనం ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి ఇలా చూసుకోవాలి ఇప్పుడు మనకు ఐదు అంగుళాలు వచ్చింది ఇది ఎటువంటి జాయింట్ పడకుండా షార్ట్ హ్యాండ్సే కాబట్టి లైనింగ్ని ఇక్కడ అడ్జస్ట్ చేస్తూ ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకి చంకలో జాయింట్ అనేది లేకుండా చక్కగా మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది దానికోసం అనమాట ఇలా అడ్జస్ట్ అవుతుందని నేను ముందుగా షేప్ బెల్ట్ అనేది పక్కన తీసేస్తానండి చూద్దాం ఇప్పుడు హ్యాండ్స్ షార్టే కాబట్టి జాయింట్ లేకుండా సెట్ చేద్దామని ఓకే ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ అయితే మనం ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి మనకి చెయ్యి పొడవు అంగుళాలే కాబట్టి అంగుళాలు మరొక హాఫ్ ఇంచ్ అనేది మనం ఖర్చు కోసం మార్కింగ్ వేసుకోవాలి గమనించండి మీరు నేను నార్మల్ మార్కింగ్ వేసిన మీకు ఖర్చు మార్కింగ్ వేసిన అదేవిధంగా చంక డౌన్ వచ్చేసి అంగుళాలు ఒకసారి చెక్ చేసుకోండి మనం ఆది బ్లౌజ్ కూడా మనకి ఆది కిచెన్ బ్లౌజ్ కూడా ఇంతే ఉందనమాట మూడు అంగుళాలు ఓకే ఇప్పుడు ఇదే మార్కింగ్స్లో మనం చక్కగా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి ఇప్పుడు హైట్ వచ్చింది చంక డౌన్ వచ్చింది మనం చెయ్యి కింద లూజు చెయ్యి లూజ్ కూడా ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకొని చక్కగా ఇక్కడ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనకి చంక లూజు చంక లూజ్ కోసం బ్యాక్ పార్ట్ తీసుకొని మనం ఈ విధంగా షోల్డర్ దగ్గర మనం కుట్టు వేసేటప్పుడు ఖర్చు అనేది ఈ షోల్డర్ దగ్గర ఇలా పెట్టేసుకొని ఖర్చు వదిలేసి చంక లూజ్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకుంటే మీకు బ్యాక్ పోట్కి కరెక్ట్గా సెట్ అయిపోతుంది అన్నమాట చెయ్యి లూజ్ అనేది మీరు కుట్టేటప్పుడు ఆ మార్కింగ్ అనేది కరెక్ట్గా అక్కడ వచ్చేస్తుంది ప్లస్ గుర్తు మనం ఇప్పుడు హ్యాండ్ డౌన్కి కరువు తీయడం కోసం ఇక్కడ షోల్డర్ దగ్గర ఒకటిన్న రంగులో స్ట్రైట్గా మీరు ఒక లైన్ మార్క్ చేసుకొని అక్కడి నుంచి ఇదిగోండి రౌండ్గా ఈ విధంగా చంక లూజ్లో చంక డౌన్లోకి కలిసిపోయేటట్టు రౌండ్గా ఈ విధంగా మీరు మార్కింగ్ వేసుకొని యాజ్ ఈజ్గా మనం ఇలాగ కట్ చేసేసుకోవాలి ఇంతే పెద్ద టెన్షన్ ఏమొద్దండి హ్యాండ్ కట్ చేసేటప్పుడు ఇది చాలా ఈజీ మెథడు ఇదిగోండి ఇక్కడ మనం లూజ్లో ఒక్కసారి ఇలా టక్స్ పెట్టేసుకొని మనం ఈ విధంగా కట్ చేసుకొని రన్నర్ తోటి మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు చూడండి మీకు ఫ్రంట్ లోతు తీయడం కోసం చూపిస్తాను ఈ మెథడ్ ఏంటంటే జాయింట్ పడకుండా మనకి క్లాత్ షార్ట్ హ్యాండ్సే కాబట్టి క్లాత్ అడ్జస్ట్ అడ్జస్ట్ చేసుకొని ఈ మెథడ్లో చేయొచ్చు ఇప్పుడు మీకు ఫ్రంట్ లోతు తీయడం కోసం ఇదిగోండి షోల్డర్ దగ్గర నుంచి ఒక అంగులం అనేది మీరు ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకొని చంక లూజ్లో నుంచి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి సెంటర్లో ఇలా సెంటర్లో మీరు మార్కింగ్ వేయడం వల్ల ఇక్కడ మీరు లోతు ముప్పా ఇంచు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీరు వన్ ఇంచ్ షోల్డర్ దగ్గర నుంచి వన్ ఇంచ్ మార్కింగ్ వేశారు కదా అక్కడి నుంచి ఎస్ షేప్లో ఈ విధంగా షార్ప్గా మీరు చంక రౌ రౌండ్లోకి కలిసిపోయేటట్టు ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ అని తెలియడం కోసం ఒక టక్స్ పెట్టేసుకోవాలి ఇప్పుడు మీకు హ్యాండ్స్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినాయి మనం మార్కింగ్ అనేది వేసేసుకుంటే ఇలాగా మీరు హ్యాండ్ కుట్టేటప్పుడు కూడా ఈజీ అవుతుంది మీరు ప్రతిదీ గమనించండి నేను కటింగ్లోనే మీకు స్టిచ్చింగ్ మెథడ్స్ కూడా చెప్పేస్తున్నా ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అదే విధంగా హ్యాండ్స్ షేప్ బెల్ట్ ఓకే ఈ బ్లౌజ్ కటింగ్ మీకు అర్థమైందా లేదా నాకు కమెంట్లో తెలియజేయండి అదేవిధంగా మెయిన్ క్లాత్ ఇక్కడ కట్ చేయట్లేదు మెయిన్ క్లాత్ కట్ చేస్తే వీడియో లెంతీ అవుతుందనేసి నేను మీలో ఇంట్రెస్ట్ ఉంటే నాకు కమెంట్ చేయండి నెక్స్ట్ టైము లైనింగ్ మెయిన్ క్లాత్ మీద పరిచి కూడా మీకు చూపిస్తాను ఓకే అదేవిధంగా ఇప్పుడు మీ కొలతలు చెప్తా అన్నాను కదా ఈ బ్లౌజ్వి నడుము థర్టీ టూ చెస్ట్ థర్టీ ఎయిట్ అదే బ్యాక్ నెక్ వచ్చేసి డీప్ నెక్ అనమాట డీప్ నెక్ పదిన్నర బ్యాక్ వచ్చేసి ఇది పర్ఫెక్ట్గా ఉన్నాయండి కొలతలు ఈ కస్టమర్ నా దగ్గర త్రీ ఇయర్స్ నుంచి కంటిన్యూగా స్టిచ్ చేయించుకుంటున్నారు చాలా పర్ఫెక్ట్గా సరిపోతున్నాయి ఈ బ్లౌజులు మీలో ఈ కొలతలు ఉంటే మీరు ట్రై చేయండి ఇదిగోండి పదిన్నర షోల్డర్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఆర్మ్ డౌన్ సిక్స్ ఓకే ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది నెక్స్ట్ టైం ఈ వీడియో సంబంధించినటువంటి ఫ్రంట్ పార్ట్ గురించి స్టిచ్చింగ్ మీకు అప్లోడ్ చేస్తాను అదేవిధంగా ఇలాంటి నెక్స్ట్ వచ్చినప్పుడు లోడింగ్ పద్ధతులు ఎలా కుట్టుకోవాలన్నది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో నచ్చుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి తప్పకుండా మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్